వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. దర్యాప్తును సిబిఐ బృందం మరింత వేగవంతం చేసింది. సిబిఐ అధికారులు కడప జిల్లాలో 3 బృందాలుగా విడిపోయి వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్నారు. ఒక బృందం పులివెందుల, మరో బృందం కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగిస్తోంది. మూడో బృందం రాయలసీమలోని ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ దర్యాప్తు చేస్తోంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులకు చెందిన మున్నా దంపతులు బిట్టు అనే హిజ్రా, మరో 4 వ్యక్తులు, మొత్తం 7 ఇవాళ విచారిస్తున్నారు. నిన్న మున్నాకు చెందిన బ్యాంకులో 48 లక్షల నగదు, 25 తులాల బంగారం, 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను సీజ్ చేశారు.